फ्रेंड्स मनम इप्पुडु पनीर बटर मसाला तैयार चेसुकुंदाम। ई पनीर बटर मसाला चेयालंटे मुंदुगा मनम इदि लाइट गा वेड नीळ्ळंडि। इंदुलो मनम पनीर क्यूब्स नि वेसुकुंटाम। एंदुकंटे मीरु रेस्टारेंट लो तिनुंटारु कदा पनीर बटर मसाला, अदि चाला सॉफ्ट गा उंटुंदि। मन इंट्लो तैयार चेसुकुनेटप्पुडु अंदरू पनीर नि वेयिस्तारु, अट्ला वेयिंचकूडदंडि। लाइट गा गोरुवेच्चनि नीळ्ळल्लो पनीर क्यूब्स नी इला कट चेसी वेसेसुकोवाली। मन करी वेसेटप्पुडु इला तीसेसी करी वेसुकोवाली, अप्पुडु इवि चाला साफ्ट गा तयारवुतायि। दीनिलोकी कावाल्सिन पदार्थालु चेप्तानु। मुंदुगा उल्लिपायलु, टमाटा, वेल्लुल्लि मुक्कलु, जीलकर्र, यालक्कायलु, अल्लं, जीडिपप्पु, कोत्तिमीर, ఇది కొద్దిగా సోంపు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొన్ని పెద్దగా లైట్ బాగా చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొద్దిగా కొద్దిగా, టమాటా ముక్కలు, ఇది వెన్న, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ఇది కసూరి మెంతి। కసూరి మెంతి అంటే మెంతి కూరని ఎండబెట్టిన దాన్ని కసూరి మెంతి అంటారండి। ఇది షాప్స్ లో దొరుకుతుంది, మీరు ఇంట్లో కూడా కావాలంటే తయారు చేసుకోవచ్చు, లేదంటే బయట బజార్ నుంచి తెచ్చుకొని దాన్ని మనం ఎన్వి కర్రీస్ లో వాడుకుంటాము। ఇప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకుందాం। ముందుగా మనం కొద్దిగా బటర్ ని కొంచెం ఆయిల్ ని వేసుకుంటున్నాము। మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా సరే యూస్ చేయండి। ఇందులో మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని కొద్దిగా ఫ్రై అవనిద్దాం। చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా। ఇందులో మనం ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, షాజీరా, సోంపు తీసుకున్నాం కదా, అవన్నీ కూడా జీలకర్ర వేసేస్తాం। వీటన్నిటితో పాటుగా కొద్దిగా ఉప్పును వేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది। మనం కర్రీలోకి కావాలంటే తర్వాత సరిపోని చూసుకుందాం। ఇందులోకి మనం రెండు మిర్చిని కూడా వేసుకుంటాం, ఎందుకంటే ఇది పేస్ట్ తయారు చేసినప్పుడు మంచి కలర్ఫుల్ గా ఉంటుంది, అందుకోసం మిర్చిని కూడా వేసుకుంటున్నాం। తర్వాత మన దగ్గర ఉన్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటాం। మనం ఇందులో జీరా పౌడర్, మనకి కావాల్సినంత కారం,
కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మామూలుగా అయితే దీనికి కొంచెం తక్కువ పడుతుంది కారం. కారం కొద్దిగా పసుపు వేసేసుకోండి. చక్కగా ఈ టమాటా ముక్కలు జీలకర్ర ముక్కలు అన్నీ కూడా వేసిన తర్వాత మనం దీనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇది బాగా వేడుకనే కదా, ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ లో ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి. ఇదంతా మగ్గిపోయిన తర్వాత దీన్ని మనం ఫైన్ పేస్ట్ గా తయారు చేసుకుంటాం. మీకు దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ తో చేసుకోండి, లేకపోతే చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో అయినా వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ తయారు చేయాలి. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని జార్ లో వేసుకొని కొద్దిగా ఆరనిద్దాం. ఆరిన తర్వాత మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకోండి, బ్లెండర్ ఉంటే బ్లెండర్లో అయినా సరే బ్లెండ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు ఆరనిచ్చి నేను మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి మనం వేయించుకున్న వాటన్నిటిని కూడా మిక్సీ పట్టుకొని చక్కగా ఇలా ఫైన్ పేస్ట్ తయారు చేసుకున్నాం. చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇలా మీరు ఫైన్ పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ని వేసుకుంటున్నాం. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకుంటాం. చక్కగా ఉల్లిపాయలు ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. మనం పేస్ట్ లోనే అల్లం వెల్లుల్లి అన్ని వేసేసాం కదా, అందువల్ల మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. మనం కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ వేగటానికి లైట్ గా నేను సాల్ట్ ని యూజ్ చేస్తున్నాను. తర్వాత మనం చూసుకొని ఉప్పు అవసరం అనుకుంటే వేసుకో. ఫ్రెండ్స్ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం కొద్దిగా టమాటా కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాం.
मन इनके लाइट जीलकर पड़ी लाइट आलरे मन देशा का बट्टी मन सरपड़ा वे कलर को मंटी कार वैसे वाले इप्ड मन तैयार पेस्ट कदा पेस्ट आलस्य इला मन इला तिपकू उ मन जीड़प वैसा कदा अंदवल को अड़गंटेमन तिप्तना रु निषाल मन इला तिपतने कर्री की सरपड़ा कावल वाटर ने इपड़े ऐडेक मन वेस पैक वरकू दी चक्कर उड़कने वाले फ्रेंड्स कर्री दगर पड़े कदा इप्ड मन हाट वाटर वेसको कदा पनीर मुक्त फ्रेंड्स चक्कर क्यूब्स कटको पनीर मुक्त इला वेस అంతేగాని మీరు ఆయిల్ లో వేయించి వేయకూడదు గట్టిగా వచ్చేస్తే అలా వేస్తే క్యూబ్స్ ని ఎక్కువగా తిప్పకుండా ఒకసారి అట్లా తిప్పి రెండు నిమిషాలు దీంట్లో మనం ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కర్రీ దగ్గరికి వచ్చేసింది ఇంది కదా ఇప్పుడు మనం లాస్ట్ లో మన దగ్గర ఉన్న కసూరి మెంతి ఉంది కదా దీనిని మనం అరచేతిలో ఇలా నలుపుకొని ఆ పౌడర్ ని అందులో వేసుకోవాలి తర్వాత మనం లాస్ట్ వేస్తాం కదా కొత్తిమీర కొత్తిమీర తో పాటుగా నేను రెండు పచ్చిమిర్చి చీలకలు కూడా వేసాను కొంచెం మనకు చూస్తానికి అందంగా ఉండాలి కదా అందుకోసం చూసారా ఫ్రెండ్స్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఎంత చక్కగా ఉందో చూడండి గ్రేవీ ఇది రోటీస్ చపాతీస్ పుల్కా బటర్ నాన్ వీటిలో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ఇప్పుడు మీకు ఈ పీస్ ని చూపిస్తాను కట్ చేసి ఈ పీస్ చూడండి ఎలా ఉంటదో అది చూసారా ఎంత సాఫ్ట్ గా కట్ అయిందో ఇంకో పీస్ ని చూపిస్తాను పన్నీర్ కర్రీలో పన్నీర్ అలా ఉండాలి ఫ్రెండ్స్ అందుకోసం మనం చక్కగా లైట్గా గోరువెచ్చని నీళ్ళలో ఈ పన్నీర్ క్యూబ్స్ వేసుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా వస్తాయి అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ గ్రేవీని డిష్ అవుట్ చేసుకుందాం రండి ఓకే అండి మనం పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకున్నాం దీనిలోకి నేను నాన్ కూడా తయారు చేశాను ఒకసారి దీంట్లోకి చూసారా एट्ला उंदो बटर नान एंड पनीर चूँ फ्रेंड्स चक्कगा मीरू इंट्लोने पनीर बटर मसाला नान सन्नी मन इंट्लोने तैयार चेसुकोवच्चंडी मीकु नान तैयार चेयटं कूडा नेनु मीकु ओकसारी चूपिस्तानु चूँ फ्रेंड्स चूँ फ्रेंड्स నేను ఈ బటర్ నాన్ ని ఇందులో ఇలా తీసుకొని చూసారా ఫ్రెండ్స్ సూపర్ గా ఉంది కదా
మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ఇలాగే డెలిషియస్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో పన్నీర్ బటర్ మసాలా నాన్స్ కానీ రోటీస్ చపాతీస్ ఎందులోకైనా చక్కగా తయారు చేసుకోవచ్చు మనం మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోటి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ కోసం నేను మంచి మంచి వెరైటీస్ ఫుడ్ ఐటమ్ లో వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ మీ ఆదరణే మాకు ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్ అందుకోసమే మీరు ఈ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఒక్కసారి అలా టచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బై బై.